తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది దెర్ ఈజ్ నో టీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇక కేసీఆర్ వేసిన అస్త్రం పతాక స్థాయికి చేరాలి అంటే జాతీయ రాజకీయాల్లో కీలక ప్రభావిత శక్తిగా రావాలి రేపు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సంకీర్ణము డౌన్ప్లే అయ్యి అంటే అక్కడ వాళ్ళకి తగిన మెజారిటీ లేని పరిస్థితి వస్తే తాను మద్దతిస్తే వచ్చే స్టేజికి కా రావాలి లేదా కాంగ్రెస్ తాని మిత్రపక్షాలు అన్నీ పుంజుకుని ఇప్పుడు అటు పక్కన ఎంఐఎం దగ్గర నుంచి మమతా బెనర్జీ నుంచి శరద్ పవార్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోటీ చేయాలి ఈయన విడిగా వివిధ రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కర్ణాటక మహారాష్ట్ర లాంటి తెలంగాణ బార్డర్ ఏరియాలో ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు ప్రాంతాల్లో పోటీ చేసి కనీసం ఒక పాతిక ముప్పై పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే దాన్ని బేస్ చేసుకుని తను ఎవరికి మద్దతిస్తే వాళ్లే కే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితి కావాలి అప్పుడు మాత్రమే తన రాజకీయ భవితవ్యం ఉంటుంది అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు ఇక్కడ అప్పుడు రెండు రకాలు ఒకటి తన కొడుక్కి రాష్ట్రాన్ని అప్పచెప్పచ్చు తాను కేంద్ర రాజకీయాల్లో చక్రం తెప్పచ్చు అందుకోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో ఈ లోపుగా కవిత వ్యవహారం వెలుగులోకి రావడంతో పరిగెత్తాలనుకుంటున్నటువంటి ఆయన కాళ్ళకి బ్రేకులు పడ్డటువంటి పరిస్థితి అయింది నిన్న కవితని విచారిస్తున్నటువంటి సందర్భం ఒకటైతే నిన్న సాయంత్రం దాకా అక్కడ సిబిఐ విచారణ జరిగింది కేసీఆర్ కోసం లేదా కవిత కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ మొబలైజ్ అయ్యి ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఘనస్వాగతం పలుకుతూ నినాదాలు చేయడం లాంటిది చేసుకొచ్చారు అయితే ఇదంతా పెద్ద నేను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ జనంలో కల్పించడం కోసం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు అక్కడ బీఆర్ఎస్ కార్యాలయానికి సంబంధించి హోమాలు అవి చేసి ఆ తర్వాతన అక్కడ ఈ నాలుగు రోజులు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట ఇది టోటల్గా కేసీఆర్ దీన్ని నేనేం పట్టించుకోవట్లేదు నేను అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి కోణంలో ఉన్నారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఢిల్లీలో కూర్చుంటే ల్యాబియికి ఏమన్నా ప్రయత్నిస్తారు కిరణర్ సార్ కూడా ఆయన ల్యాబియికి ప్రయత్నించారన్నటువంటి ప్రచారం జరిగింది అంటే కిరణ్ సారి ఆ ల్యాబింగ్కి ఒప్పుకోలేదు కాబట్టి బీజేపీ అందుకు ప్రతీకారంగా సంతోషు అమిత్ షాల మీదనే కేసులు పెట్టడం అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక లక్షణం ఉంది నువ్వు బ మామూలుగా మాట్లాడితే సంబంధాలు పెట్టుకుంటారు కానీ బెదిరిస్తానంటే ఇంత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేస్తే ప్రయత్నం బెదిరారా ఆ తర్వాత ఇప్పుడు ఎంతగా కొట్టుకుంటున్నా సరే వెళ్ళట్లేదు కదా అక్కడ బీజేపీ రావట్లేదు కదా ఇక్కడ ఎలా ఉంటుందనేది అనేది చూడాల్సి ఉంది